దారుణంగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ అంతా కూడా సో ఇలా ముందు సో విద్యార్థులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము రైల్వే ఈ భోగిల పైన మేము దాడులు చేస్తూ ఉన్నాము అదే తరుణంలో పోలీస్ వారు అడ్డొచ్చేసరికి మేము పోలీస్ వారు అప్పటికీ పోలీస్ వారిని రక్షించడానికే పోలీస్ వారిని పక్కకు చేసే ప్రయత్నం చేశాం కానీ వాళ్ళు కాల్పులు ప్రారంభించేసరికి ఆ రాళ్ళు కాస్త పోలీస్ వారిపై విసిరేసామని చెప్పి కూడా చెప్పారు. బైకులు తీసుకుంటారు. మరి ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇక్కడ విద్యార్థులంతా కూడా ఇంకా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం ఈ ఆర్మీ అగ్నిపథ అనేది ఇంత నష్టం కలిగించింది దీని పూర్తి వివరాలు ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ఒకసారి ఇదంతా కూడా మాట్లాడదాం అన్న పరిస్థితి ఏంది ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు ఎందుకంటే 2021లో హకీమ్ ర్యాలీ అయిపోయింది మెడికల్ ఫిట్ అయిపోయినాం మాకు ఎగ్జామ్ పెడతారు అని కామెడీ సరైన ఇంటి కాడు ఉన్నాం కానీ ఎగ్జామ్ దాదాపు ఒక 8 సార్లు పోస్ట్పోన్ అయింది అట్లనే పెడతారు కానీ చిన్న మేము ప్రశాంతంగా ఉన్నాం శాంతి విధంగా మంచి చేసినాం కానీ అసలు ఈ కొత్త టీ కూడా అని కొత్త అది వచ్చేసింది అది ఫోర్స్ చేయాలంట అది రిటైర్మెంట్ అయినాక ఇది లైవ్ కాదు ఇది ఎడిటింగ్ చేసే పెడతాము చెప్పండి అసలు మీ అంతా మీ బాధ ఏంటి పరిస్థితి ఏంటి మా అందరి ఆందోళన ఒకటే అన్న ఏమన్నా ఎడిటింగ్ చేసి పెడితే అప్పుడు మీరు మాట్లాడాలి ఇది టాప్ తెలుగు టీవీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దీని గురించి మీ బాధ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చిన న్యాయంగా చెప్పండి ఒకటే విషయం అన్న బాధ ఏం లేదు ఒకటే విషయము మా ఇంతమంది ప్రొటెస్ట్ చేసేది ఒకటే రీజన్ కోసం ఎగ్జామ్స్ కావాలి ఎగ్జామ్ పెట్టాలి మేము అక్కడ 17 నెలలుగా రన్నింగ్ కొట్టి క్వాలిఫై అయ్యి ఫిజికల్ క్వాలిఫై మెడికల్ అయ్యి కష్టపడి రన్నింగ్ కొట్టి హాల్ టికెట్లు కూడా ఇచ్చిండ్రు May 25కు మాకు ఎగ్జామ్ ఉందని చెప్పిండ్రు అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసిండ్రు మళ్ళీ పోస్ట్ పోన్ చేసిండ్రు రీజన్ అడిగాం కరోనా అని చెప్పారు మళ్ళీ పోస్ట్ పోన్ జెడ్ఆర్ఓలకి ఈఆర్ఓలకి లెటర్లు పంపించిన ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదని కరోనా వల్ల పెట్టట్లేదని చెప్పారు సో నిన్న డిఫెన్స్ మినిస్టర్ పెట్టిన ఒక మీటింగ్లో ఒక 30 సెకండ్స్ వీడియో పూరే ఎగ్జామ్ క్యాన్సిల్ ఒక అని చెప్పిండు అందుకోసం ఉన్న అంత ఇంతమంది పిల్లలు ఏం చేసిండంటే లైవ్ చూసినాం పూరే ఎగ్జామ్ క్యాన్సిల్ అన్నాడు మా బతుకులు ఏమవ్వాలా అని డిసైడ్ అయ్యి ఇక్కడ కండక్ట్ అవ్వాలా మనం చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ధర్నా చేయాలనే ఆలోచనతో రేపు పొద్దున ఇదే టైంకి డిసైడ్ అయ్యి రేపు అందరం నిన్న సాయంత్రం అందరం ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి ఇక్కడికి వచ్చి తిండి లేక ఏం లేక పొద్దున 8 గంటల నుంచి నిరసన చేస్తున్నాం ఇప్పటిదాకా నిరసన చేస్తున్నాం దాని గురించి ఏం జరుగుతుందంటే నాకు రాజకీయాలతో ఏమైనా ఉందేమో సంబంధం అని వేస్ట్ మీడియా చాలా మంది అంటున్నారు ఈ రోజు మీద ఎటువంటి రాజకీయాల పొత్తు లేదు ఎటువంటి పొలిటిక్స్ కి సంబంధం లేదు ఇది మా అంతటగా మేమే చేసిన కదా ఆర్మీ లవర్స్ ఇండిపెండెంట్ గా మేము చేస్తున్న ఈ పోరాటాన్ని ఎగ్జామ్ పెట్టిననుకో మెయిన్ రీజన్ ఎగ్జామ్ పెట్టి IndianArmy.com లో సిఈ ఎగ్జామ్ డేటు పలానా డేట్ అని వచ్చిందనుకో మేము ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో ఖాళీ చేస్తాం అలా అని రాలేదనుకో ఇదే సికింద్రాబాద్ కాకుండా ఈ దేశం మొత్తంలో ఆల్ ఓవర్ ఇండియాలో 43 ఏఆర్ఓలు మొత్తం 175,000 కుటుంబాలు నిరసనకి పగలబడ్డాయి పొద్దున నుంచి ఇద్దరు చనిపోయారు 8 మందికి గాయాలయ్యాయి 10 మందిని అరెస్ట్ చేశారు మేమేమైనా రేప్ చేశామా మేమేమైనా ఎవరితోనే గొడవ పడ్డామా ఈ విధంగా కాలపెట్టడం అంటే శాంతి విధంగా చేసే రోజు చేశాము ముందు శాంతి విధంగా అన్నిటిగా చేశాము 100 మాకు న్యాయం జరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఆరోగ్య పోతే వాడు గేట్ మాది గేట్ దగ్గర రానియట్లే అది మాకు ఇది స్టేట్ది మాకు సంబంధం లేదన్నాడు జెడ్వారే పోతే అది డిఫెన్స్తో ఆడుకో అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్తో ఫైటు ఈ యుద్ధంలో సెంట్రల్ గవర్నమెంట్ అని గెలవాలా మేమైనా గెలవాలా ఇదే మా పోటీ ఎగ్జామ్ కంపల్సరీగా మాకు పక్క ఎగ్జామ్ ఇద్దరు జరిగారు కానీ ఇద్దరు చనిపోయారు న్యాయం జరగాలి ఎగ్జామ్ అనే పాత రూల్స్ పేరెంట్స్ నమ్ముకొని ఉన్నారన్న వాళ్ళ పరిస్థితి న్యాయం చేయాలన్న ఇప్పుడు చనిపోయిన పరిస్థితి పోలీసులు కాల్పులు జరిపారు సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళపైకి మీరు రాళ్లతో దాడులు చేశారా లేదు లేదు వాళ్ళు మా మీద లాటరీ ఛార్జ్ చేయడంతో అప్పుడు మేము ముందుకు వెళ్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేస్తే కాల్పులు జరిపారు ఇద్దరు
ఇద్దరు చనిపోయారు నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. సో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సిఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేయాలి, అయితేనే వెళ్తాం ఇక్కడ నుండి, లేకపోతే ఇక్కడ కాదు. మరి అగ్ని సరే ఓకే ఫైన్ ఎగ్జామ్స్ వరకు ఓకే, మరి అగ్నిపత్ దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? వద్దు, మాకు వద్దు. ఎందుకు వద్దంటే, వందుకు వద్దంటే 4 సంవత్సరాలు అగ్నిపథ్ స్కీమ్ లో 4 సంవత్సరాలు 17.5 నుండి 21 దాకా మమ్మల్ని తీసుకుంటారు. మా ఏజ్లు అయిపోయినాయి, మాకు సంబంధం లేదు. ఓకే, వెనకాల ఉన్న మా తమ్ముళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది ఉంటుంది ఓకే, కానీ 6 నెలలు ట్రైన్ తీసుకొని 4 నెలలు మా తమ్ముళ్ళని యూజ్ చేసుకొని నువ్వు బయట పడేస్తే 4 నెలలు తర్వాత ఎక్కడ పోయి చేశారు వాడు? ఏం చేసుకొని బతకాలి? 4 ఏళ్ల తర్వాత వాడు బయటికి వెళ్ళి ఇప్పుడు వాడికి 17.5 సంవత్సరాలు ర్యాలీ భర్తీ అయ్యాడు, డిఫెన్స్ ఒక ఆర్మీ జవాన్ అయ్యాడు. 25 సంవత్సరాలకి వాడు బయట పడతాడు, 25 సంవత్సరాలకి వాడు బయట పడతాడు రోడ్డు మీద. ఏం చేసుకుని బతుకుతాడు? కాదు, మమ్మల్ని పోలీసులు ఇలా ముట్టు చుట్టూ ముట్టారు కదా. మేమేమైనా రేపులు చేశామా? లేకపేతే ఏమైనా తీవ్రవాదులు అయ్యా మేము? ఇదే ప్రొటెక్ట్ ఒకటే విషయం అన్నా, ఇదే గిన్న సెంట్రల్ గవర్నమెంట్ దిగి వచ్చి మమ్మల్ని ఎగ్జామ్ పెట్టకపోతే మేమే టెర్రరిస్ట్ గా మారుతాం, ఈ ఇండియా మాత్రం ధ్వంసం చేస్తాం. ఇదే ఫైనల్. ఇది మాకు ఎగ్జామ్ పెట్టాలి, మేము ఏం చేసినామన్నా, మా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలి. దీనివల్ల టీఓడి అంటారు కన్నా 4 ఇయర్స్ తర్వాత మేము ఏంటిది ఫైరింగ్ అన్ని నేర్చుకుంటాం కదా, నా ప్లేసెస్ అన్ని తెలుస్తాయి. దీనివల్ల మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటాం, అప్పుడు పాకిస్తాన్కి అక్కడ వేరే కంట్రీకి అమ్ముతాం. అప్పుడు పరిస్థితి ఏందన్నా, ఏం చేస్తారన్నా? మన దేశం మన దేశంలోకి తయారు కావడంగా అన్న, అదేదో ముంగల్నే మాకు తెలుసు అన్న, డిసిప్లిన్ ఎలా ఉండాలి తెలుసు. ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. ఇప్పటి నుంచి 5 నిమిషాల్లో అందరూ ఖాళీ. ఇప్పుడు ఎంతమంది మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉండొచ్చు? 2000 నుంచి 3000 మంది ఉన్నాం ఇక్కడ. ఎన్ని మొత్తం? 2 తెలుగు రాష్ట్రాల ప్రాంతాలు అంతా కాదు, ఓన్లీ తెలంగాణలో 32 జిల్లాలు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు మీరు అందరు కూడా. ఇదంతా ముందు ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చారు? నిన్న పొద్దున ప్లానింగ్, మొన్న నైట్ ఏమో రాజనాథ్ సింగ్ మీటింగ్ జరిగింది, నిన్న పొద్దున ప్లానింగ్, నిన్న నైట్ అందరం వచ్చేసినాం, ఇవాళ పొద్దున మొత్తం ప్రొటెస్ట్ జరిగింది. అదే మీరు ముందు రాగానే శాంతియుతంగానే ప్రయత్నించారు, కానీ వాళ్ళు మీపై దాడి చేయడంతో మీరు రాళ్లతో కొట్టడం కానీ ఇదంతా ధ్వంసం చేయడం కానీ సో మీ చివరి ఆశ ఏంటంటే ఎగ్జామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కండక్ట్ చేయాలి, అండ్ ముందు ఆ ఇద్దరు చనిపోయిన వాళ్ళకి ముందు విధంగా న్యాయం జరగాలని మీరు. సో ప్రేక్షకులారా చూస్తున్నారు కదా, ఈ విద్యార్థులు ఏవైతే మీరు మాట్లాడుతున్న విషయాలంతా ఎలా ఉన్నాయంటే, మాకు న్యాయం జరగాలి, మేము దేశ రక్షణ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం, కానీ మాకు న్యాయం జరగాలని విద్యార్థులు అందరూ చెప్తా ఉన్నారు. అండ్ ఈ రోజు జరిగినటువంటి ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఇదంతా చూసుకున్నట్టయితే చుట్టూ మొత్తం అంతా పోలీసు వాళ్ళతో ప్రొటెక్షన్ ఉంది, ఇదంతా కూడా ఉంది, అంతా చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులు అంతా ఇక్కడ ఉన్నారు, అండ్ పోలీసు వాళ్ళంతా కూడా, ఇదంతా చుట్టూ మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు కోరుతున్న న్యాయం ఏంటంటే, వీళ్ళకి ఎగ్జామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కండక్ట్ చేయాలి, ముందు ఏదైతే ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఇప్పుడు అంతా కూడా కండక్ట్ చేసి ముందుకెళ్ళాలి, 5 నిమిషాలలో మొత్తం కూడా ఖాళీ చేస్తామని చెప్తా ఉన్నారు. అండ్ పొద్దున్న నుండి చూసుకున్నట్టయితే వాళ్ళు శాంతియుతంగానే చేయడానికి ఇక్కడికి వచ్చారు, కానీ పోలీసు వాళ్ళు దాడులతో రాళ్లతో కొట్టడం కావచ్చు, అదంతా కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇదంతా కూడా రైలు అంతా కూడా ధ్వంసం చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇదంతా చేయడంతో పోలీసు వారు కాల్పులు జరిపారు, దగ్గర దగ్గర 15 నుండి 20 రౌండ్లు చేయడంతో ఇద్దరి ప్రాణాలు కూడా పోయాయని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఈ నిరసనకు ఎవరు కూడా తగ్గట్లేదు, అందరూ కూడా ఇదే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తాం, మాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడే ఉంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ మొత్తం 33 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అందరం కూడా తరలి వచ్చామన్నా, మాకు న్యాయం జరగాలి అని అంటా ఉన్నారు. దేశ రక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ విద్యార్థుల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుందాం. అండ్ ఇంకా ముందు కూడా విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.